మున్సిపల్ వర్కర్ అక్కడ కూర్చొని డబ్బాలు ఎరుకొని పక్కన పెట్టుకుంటుంది. ఆమెనే ఇక్కడ చూడండి చెత్త గాల పెట్టేసింది. ఇది పరిస్థితి, అంటే చెత్త తీసుకుపోయే దయనీయ పరిస్థితులు కూడా. ట్రాక్టర్ లేవా, లేబర్ లేదా, అసలు ఏంది పరిస్థితి? ఆ పొగ చూడండి ఫస్ట్ ఫ్లోర్లోకి ఎట్లా వెళ్ళిపోతుంది. ఈ పైన ఉన్న వాళ్ళందరికీ కూడా, ఆ ఇంట్లో ఉన్న లేడీస్కి ఎంత అనారోగ్యమో చెప్పండి ఒకసారి. మహిళల ఆరోగ్యంతో ఇట్లా ఆడుకోవడం ఎంతవరకు సమంజసం? ఇంట్లో ఉంటున్న ప్రతి మహిళకు ఈ పొగ అనేది వెళ్తుంది. పని మీద బయటకు వెళ్ళే వాళ్లకు, జెంట్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు హ్యాపీగా బయటకు వెళ్తారు, ఛాయ్ తాగుతారు, టిఫిన్ చేస్తారు. బట్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి ఎవరు కాపాడతారు? ఆ పసిపిల్లలు ఈ పొగను పీల్చుతారు, ఏర్పడదు, రోగాలు వస్తాయి, ఖర్చులు అవుతాయి, ఎవరి పరిస్థితి? ఇది ఎంత దూరం ఏం లేదు చూడండి, ఇదేం నగరం, సరస్వతి నగర్కి రోడ్ నెంబర్ 2కి ఇట్లా పక్కనే ఏముందో చూసుకోండి మీరే, ఇంకా కావాలంటే. ప్రగతి నగర్ అని చెప్పేసి చిన్న బోర్డు పెట్టి ఆ గల్లీకి పేరు పెట్టారు. బట్ చూడండి ఎంత హారిబుల్ పరిస్థితి. మరి ఇక్కడ చాలామంది ఆఫీసర్సే ఉంటారు, వాళ్ళు ఏంటంటే పని మీద వెళ్ళిపోతారు, ఆ ఇంట్లో వాళ్ళకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆమె చేసే పని ఇది, మరి డబ్బాలు ఏరుకునే పని.